మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలని, అన్ని జీపీలలో జాబ్ కార్డు కలిగిన కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు, వైకుంఠధామంలో నిర్మాణం ప్రగతి పనులు మండలాల వారీగా సమీక్షించారు. ప్రతి జీపీలో ఒక ఫామ్ ఫండ్ కానీ ఫిష్ ఫండ్ కానీ ఉపాధి హామీ కింద చేపట్టాలని ఆదేశించారు. చాలా మండలాలలో ఉపాధి హామీ కింద కూలీలకు పనులు కల్పించడంలో ఆశించిన మేర ప్రగతి లేదని, ప్రతి జీపీలలో పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పించాలన్నారు. లేబర్ బడ్జెట్ పూర్తిగా వ్యయం చేయాలని సూచించారు. వైకుంఠ ధామంలో నిర్మాణం పనులు సమీక్షిస్తూ మిగిలిన ఉన్న అన్ని పెండింగ్ పనులు జనవరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు స్వయంగా పర్యటించి వైకుంఠ ధామంలో పనులు, మిగిలి ఉన్న జీపీలలో వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు పరిశీలన చేసేందుకు నేషనల్ మానిటరింగ్ టీమ్ జిల్లాలో పర్యటించనున్నందున సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు అప్డేట్ చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ రైణి పూర్వ చహ్వన్, జెడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డిఆర్డీఓ కాలిందని, పీఆర్ఈఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.